కుపాయ నమః శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులందరికి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి శనిదేవుడు నక్షత్ర పరివర్తన చేసుకోబోతున్నాడు దీని గురించి ప్రభావం వీళ్ళ పట్ల ఎలా ఉండబోతుంది చూసుకుందాం శనిదేవుడు వృషభ రాశి వారికి యోగ కారకుడు అంటే యోగ కారకుడు అంటే ఎప్పుడైతే శనిదేవుని రెండు రాశిలు ఒక కేంద్ర త్రికోణంలో వస్తాయో అప్పుడు దాన్ని యోగ కారకం అంటారు వృషభ రాశి వారి కూడా కేంద్ర త్రికోణంలో యోగ కారకుడు శనిదేవుడు ఉంటాడు భాగ్యస్థానంలో గోచరంలో శనిదేవుడు ఏదైతే సంచారం చేసుకుంటున్నాడో ఇంతవరకు మీరు చేసిన ప్రయత్నాలు భాగ్యంలో ఉన్నాడు లక్స్ భాగ్యోదయం కారకుడు శనిదేవుడే కానీ మీరు అనుకున్న పని తొందరగా జరగట్లేదు ఏదో ఒక రకమైన ఇబ్బందులు ప్రాబ్లమ్స్ మీకు వచ్చే తీరుతున్నాయి మీరు కూడా గమనించారు మీరు చాలా ప్రయత్నం చేశారు కానీ ఫలితాలు అంత అనుకూలంగా అంత తొందరగా మీకు రాలేవు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పుకుంటాం శనిదేవుడు ఇంతవరకు శ్రవణ నక్షత్రంలో గోచరం చేశాడు రేపు 18 ఫిబ్రవరి నుండి 19 మార్చి వరకు ధనిష్ట నక్షత్రంలో మొదటి ఫస్ట్ చరణంలో గోచరం చేయబోతున్నాడు ఈ ఫస్ట్ చరణంలో గోచర ప్రభావం మీకోసం ఎలా ఉంటుంది మనం చూసుకుందాం శనిదేవుని మూడో దృష్టి లాభస్థానం పైన సప్తమ దృష్టి పరాక్రమ స్థానం పైన 10th దృష్టి అంటే 10వ దృష్టి షష్ఠ స్థానం పైన ఉంది వలన ఈ రాబోయే గోచరం విశేషంగా మీకోసం అనుకూలంగా ఉంటుంది మీరు ఇంతవరకు చేసిన ప్రయత్నాల్లో కొద్దిగా మార్పు కలుగుతుంది ఏదైనా ప్రాపర్టీ లోపల ప్రాబ్లం ఉన్నట్లయితే ఎవరికైనా అప్పు తీసుకోవాలనుకున్నట్లయితే అప్పు కోసం బ్యాంక్ లో అప్లై చేసినట్లయితే లేకపోతే లోన్ కావచ్చు ఏదైనా కావచ్చు అందులో అప్లై కనుక చేసినట్లయితే అందులో మీకు ష్యూరిటీ యాక్సెప్టేబుల్ వచ్చే అవకాశం కనబడుతుంది శత్రులు ఉన్నారు కానీ శత్రులు రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి రకమైన ఇబ్బందులు పెట్టలేరు ఎలాంటి ప్రాబ్లం కలగదు కానీ కొద్దిగా ఫ్యామిలీ ఇష్యూలో ప్రాబ్లం కనబడుతుంది మీ అమ్మ నాన్నగారితో సంబంధం అంత అనుకూలంగా ఉండదు విశేషంగా అమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అమ్మ ఆరోగ్యం పట్ల కొద్దిగా ఇబ్బంది కనబడుతుంది భాగ్యస్థానంలో శనిదేవుడు ఉంది వలన కొద్దిగా తండ్రితో పాటు మీ అధికారులు ఉచ్చ వర్గాలు మీరు ఎక్కడైతే జాబ్ చేసుకుంటున్నారో అక్కడ వాళ్ళతో పాటు సంబంధం అంత అనుకూలంగా ఉండదు కొద్దిగా పరివర్తన కలిగిన తర్వాత మనసులో అహంకారం పెరగడం స్వాభావికమే శనిదేవుని మూడో దృష్టి లాభస్థానం పైన ఉంది వలన మీ అన్నాతమ్ములతో పాటు కూడా రాబోయే రోజుల్లో సంబంధం అంత అనుకూలంగా ఉండదు కానీ ఎక్కడైతే మీకు డబ్బు రావాలి మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే అక్కడ మీకు డబ్బు వచ్చి తీరుతుంది ఫ్రెండ్స్ తో పాటు సంబంధాలు ఇంకా గట్టిగా పెరిగే అవకాశం ఉంటుంది ఎవరితో అయినా సంబంధాలు కనుక తగాదాలు కనుక ఉన్నట్లయితే ఆ తగాదాలు వదిలేసి సంబంధాలు గట్టిగా పెరిగే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద వ్యక్తులతో పాటు సంబంధం పెరిగే అవకాశం ఉంటుంది రాజకీయ నేతలతో పాటు సంబంధం పెరిగే అవకాశం వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో కనబడుతుంది ఇంతవరకు మీరు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి అది అందరికీ తెలుసు కానీ రాబోయే రోజుల్లో ప్రయత్నం ఖచ్చితంగా పాజిటివ్ కనబడుతుంది కొద్దిగా ఇంట్లో గొడవలు జరుగుతాయి అది ప్రతి ఇంట్లో జరుగుతాయి దాని గురించి పట్టించుకునే అవసరం లేదు కానీ రాబోయే గోచరం విశేషంగా మీకోసం చాలా బాగుండబోతుంది వృషభ రాశి వారికి ఈ 30 డేస్ విశేషంగా వృషభ రాశి వారికి ఏంటంటే ఒక ఇల్లు కావచ్చు ఒక ప్రాపర్టీ కావచ్చు ఒక ఏదైనా కావచ్చు ఈ గోచరం విశేషంగా విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది ఎవరైతే విద్యార్థులు కెరీర్ పట్ల వాళ్ళకి దారి తెలియట్లేదో వాళ్ళకు కూడా ఈ రాబోయే గోచరం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అనుకున్న ఒక కెరీర్ లోపల మీరు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు ఈ గోచరం మీకోసం అనుకూలంగా ఉండాలంటే కానీ విశేషంగా మీకోసం ఈ గోచరం అనుకూలంగానే కనబడుతుంది ఇంతవరకు చేసిన ప్రయత్నాలు ప్రతిఫలాన్ని రాబోయే రోజుల్లో ప్రభావం ఒక రిజల్ట్ కనబడే అవకాశం ఉంటుంది కానీ ఈ గోచరం మీకోసం అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు శని మూల మంత్రాన్ని జపించుకోండి లేకపోతే హనుమాన్ చాలీసా చదువుకోండి హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా బాగుంటుంది ధైర్యం మనోబలాన్ని ఆత్మబలాన్ని పెంచే స్తోత్రం అంటే హనుమాన్ చాలీసా ఖచ్చితంగా మిమ్మల్ని ఒక సరైన దారిలో తీసుకువెళ్తుంది ఈ గోచరం రాబోయే 30 డేస్ మీకోసం చాలా బాగుండబోతుంది ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టండి మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే ఎగ్జామ్ ఇస్తున్నారో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది కొద్దిగా కౌటుంబిక జీవితంలో కలహాలు ఉన్నాయి మిగతా అన్ని చోట్ల మీకోసం బాగున్నాయి శ్రీమాత్రే నమః